మహర్షి సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న మహేష్ బాబు మిలీనియర్ గా ఉంటాడు. మిలీనియర్ గా ఉన్న మహేష్ తన స్నేహితుడి కోసం గ్రామంలో రైతుల కోసం పోరాడే యువకుడుగా కనిపించిపోతున్నాడట. ఇక కొరటాల దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడి సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకుని యువకుడిగా కనిపిస్తాడు మహేష్ బాబు. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా మంచి పనులు చేయడంలో హీరో మహేష్ బాబు ఎప్పుడు ముందుంటారు. గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం, నల్గొండ జిల్లాలోని సిద్ధాపురం గ్రామాల దత్తత తీసుకున్న టాలీవుడ్ శ్రీమంతుడు ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల వల్ల ఇప్పటి వరకు 150 మంది చిన్నారులు ప్రాణాలు నిలిచాయి. విద్య వైద్యం అందరికీ అందేలా తనవంతు బాధ్యతగా కృషి చేస్తున్నారు. తాజాగా ఆంధ్ర హాస్పిటల్స్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తో కలిసి 150 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె చికిత్సలు చేయించారు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. చిన్నారులకు వైద్య సేవలు అందించేందుకు ఆంధ్ర హాస్పిటల్స్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ మాతో కలిసినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటి వరకు 150 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె చికిత్సలు విజయవంతంగా నిర్వహించడం సంతోషం కలిగిస్తోంది. చిన్నారుల గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు సహకరించిన యూకే వైద్య బృందానికి ధన్యవాదాలు అని నమ్రత పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల కుటుంబాలతో పాటు ఉన్న వైద్య బృందం ఫోటోలను పోస్ట్ చేశారు. చిన్నారుల గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు సహకరించిన యూకే వైద్య బృందానికి ధన్యవాదాలు అంటూ నమ్రత తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మహేష్ బాబు హీరోగానే కాకుండా వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టారు. నేడు మహేష్ బాబుకు సంబంధించిన మల్టీప్లెక్స్ కూడా ప్రారంభమైంది. ఇందులో 7 స్క్రీన్స్ అందుబాటులో ఉండనున్నాయి. సెబాష్ మహేష్ అంటున్నారు అతని ఫ్యాన్స్.